వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు మరియు భూరక్షా సర్వేలో భాగంగా తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం మండలం ఉట్రమిల్లి గ్రామంలో మీ భూమి మా హామీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 100 సంవత్సరాల తర్వాత గ్రామీణ పట్టణ ప్రాంతాలలో వ్యవసాయ గ్రామ కంఠం స్థిరాస్తుల సర్వేలో భాగంగా తూర్పు గోదావరి జిల్లా విచ్చేసిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ ఉట్రమిల్లి గ్రామంలో భూరక్షణ హద్దురాయి పేద పండితులు మంత్రోచ్చారణల మధ్య పూజలు నిర్వహించి హద్దురాయిని స్థాపించారు. అనంతరం ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో భూరక్షణ కొరకు తీసుకున్న యజ్ఞంలో భాగంగా సుమారు 1000 కోట్ల వ్యయంతో సర్వే ఆఫ్ ఇండియా జాతీయ సంస్థ వారి నైపుణ్యం సహకారంతో ఆధునిక సాంకేతికత రీసర్వే చేపట్టడం జరుగుతుందని ఎక్కడా భూ వివాదాలకు తావలేకుండా సమగ్ర భూ సర్వేను నిర్వహిస్తామని స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ కార్యాలయాలు గ్రామ సచివాలయాలు సర్వే బృందాలు మొబైల్ రిజిస్ట్రేట్ ఏర్పాటు చేశామని మొదటి దశలో భాగంగా 5000 గ్రామాలు రెండవ దశలో 6500 గ్రామాలు మూడో దశలో 5500 గ్రామాలలో రీసర్వే నిర్వహిస్తామని రెవెన్యూ సర్వే పంచాయతీరాజ్ మరియు మున్సిపల్ శాఖల సంయుక్త భాగస్వామ్యంతో గ్రామ మరియు వార్డు సచివాలయాల ఆధ్వర్యంలో సర్వే చేపడుతున్నామని తెలియజేశారు. మరల స్పష్టమైనటువంటి భూరికాలు తయారవలేదు. మరి దాన్ని మనం ఎంత శ్రమైన ప్రతి గ్రామంలో కూడా ఈ భూ వివాదాలు భూ సమస్యలు పరిష్కరించే దిశగా ఈ రీసర్వే కార్యక్రమం జరపాలనేటువంటి నిర్ణయించుకొని వైఎస్ఆర్ జగనన్న భూ సర్వే భూ సమగ్ర సర్వే అన్నది ఈవేళ జరుపుకుంటున్నాం రాష్ట్రంలో. మరి అందులో భాగంగా ఈవేళ మన ఈస్ట్ గోదావరి నుంచి మా ప్రియమిత్రుడు వేణు గారి నియోజకవర్గంలో మరి ఈ గ్రామంలో జరుపుకుంటున్నాం. ప్రియ గౌరవ జెన్సీ గారు మాట్లాడారు దాని వివరంగా అన్ని విషయాలు. ఇది గతంలో కంటే భిన్నమైనటువంటిది. ఈ సర్వే ఆఫ్ ఇండియా వారి సహకారంతో స్పష్టమైన విధానం నూతన టెక్నాలజీతో రోబోట్ డ్రోన్తో సర్వే చేపించి ఎక్కడ ఏ చిన్న పొరపాటు లేకుండా సరైనటువంటి భూరక్ష భూ సర్వే పథకం మీకు అండ్ భూ రికార్డ్స్ స్పష్టమైన రికార్డ్స్ మీకు అన్ని రిజిస్టర్ చేసే చరిత్రలో భాగమే ఈ సర్వే.